are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎఫ్టీఎక్స్ కస్టమర్ రీఎంబర్స్మెంట్ ప్లాన్ ను ఆవిష్కరించింది. ఎఫ్టీఎక్స్ .com ప్రారంభించాలని ప్రతిపాదించింది. జర్మన్ ఫైనాన్స్ రెగ్యులేటరీ బాఫిన్ బిట్కాయిన్ బ్యాంక్ బ్రేకర్ యొక్క ఆపరేటర్ను పరిశోధిస్తుంది. 2023 రెండవ క్వార్టర్లీ టెథర్ యొక్క అదనపు నిల్వలు $3 బిలియన్ గా ముందుకొచ్చింది. బినాన్స్ స్టెపిన్ జిఎంటి ఇంటిగ్రేషన్ తో పాలిగాన్ నెట్వర్క్ ను రెవల్యూషనరీ మారుస్తుంది. జస్టిన్సన్ అవే నుండి 52.5 మిలియన్ స్టెబుల్ కాయిన్లను తీసుకున్నాడు. బైనాన్స్ జపాన్ క్రిప్టో ట్రేడింగ్ ల్యాండ్స్కేప్ ను ఎగ్జిస్టింగ్ ఆగస్టు ప్రారంభంలో రెడీ ఫైన్ సెట్ చేయబడుతుంది. కర్వ్ ఫైనాన్స్ ఎక్స్ప్లాయిట్ తర్వాత సిఆర్వి ట్రాన్సాక్షన్స్ ని ఆఫ్ బిట్ సస్పెండ్ చేస్తుంది. బ్యాంక్రప్సీ వివాదంపై జెన్సిస్ మరియు ఎఫ్టీఎక్స్ ట్రేడింగ్ నియరింగ్ రిజల్యూషన్. ఆగస్ట్ లో 2.86 మిలియన్ ఐఎన్జే టోకెన్లు అన్లాక్ చేయబడతాయి. బ్రిక్స్ లో చేయడానికి సభ్య దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరాన్ ప్రయత్నాలను పెంచుతుంది. యుగా ల్యాబ్స్ అదర్ సీట్ కోసం బోల్డ్ విజన్ ని వేగవంతం చేయడానికి రోర్ స్టూడియోలను కొనుగోలు చేస్తుంది. ఆన్చైన్ ఫండ్ ప్లాట్ఫామ్ సాల్ట్ ప్రోటోకాల్ కోసం నోమోరా $6 మిలియన్ రౌండ్ కు సపోర్ట్ ఇస్తుంది. ఎఫ్టీఎక్స్ తమ కస్టమర్ క్లెయిమ్లను నగదు రూపంలో పరిష్కరించేందుకు ఒక నవల డ్రాఫ్ట్ క్రెడిటర్ రీపేమెంట్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఆఫ్ షోర్ కస్టమర్ల కోసం ఎఫ్టీఎక్స్ .com ని పునఃప్రారంభించాలని ప్లాట్ఫామ్ ప్రతిపాదించింది. ఫెడరల్ ఫైనాన్షియల్ సూపర్వైజరీ అథారిటీ ఆఫ్ జర్మనీ దాని సంక్షిప్తీకరణ బాఫిన్ ద్వారా బాగా తెలిసినదిగా క్రిప్టోకరెన్సీ ప్లాట్ఫామ్ బిట్కాయిన్ బ్యాంక్ బ్రేకర్ పై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. సంస్థ చుట్టూ అనేక రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయని వాచ్ డాగ్ విశ్వసించింది. అవసరమైన అనుమతి లేకుండా పనిచేస్తుందని అనుమానిస్తున్నారు. టెథర్ హోల్డింగ్ యొక్క అదనపు రిజర్వ్స్ 2023 రెండవ త్రైమాసికంలో $3 బిలియన్ చేరుకున్నాయి. లాభంలో ఎక్కువ భాగం సంస్థ తన నిల్వలో కలిగి ఉన్న యుఎస్ ట్రెజరీ బిల్లుల నుండి సంపాదించబడింది. స్టెబుల్ కాయిన్ సంస్థ Q2 2023 $1 బిలియన్ పైగా కార్యాచరణ లాభాన్ని పోస్ట్ చేసింది. బినాన్స్ పాలిగాన్ నెట్వర్క్ లో స్టెపిన్ జిఎంటి యొక్క ఏకీకరణ పూర్తి చేసింది. ట్రాన్సాక్షన్ వేగం మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది. స్టెపిన్ జిఎంటి కోసం డిపాజిట్లు మరియు విత్డ్రావల్స్ ఇప్పుడు పాలిగాన్ లో లైవ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సాఫ్ట్ క్రిప్టో కార్యకలాపాలను అందిస్తున్నాయి. జస్టిన్సన్ డీసెంట్రలైజ్ లెండింగ్ ప్లాట్ఫామ్ AAVE నుండి సుమారు 52.5 మిలియన్ స్టెబుల్ కాయిన్లను విత్డ్రావల్ చేసుకోవచ్చు. వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సబ్స్టెన్షియల్ విత్డ్రావల్ సుమారు 40.7 మిలియన్ USDT మరియు 11.7 మిలియన్ USDC ఉంటుంది. బినాన్స్ యొక్క జపనీస్ అనుబంధ సంస్థ అయిన బినాన్స్ జపాన్ ఈ ఆగస్టులో ప్రత్యక్ష ప్రసారం కానున్న దాని రాబోయే ఎన్క్రిప్టెడ్ అసెట్ ట్రేడింగ్ సేవల వివరాలను అధికారికంగా వెల్లడించింది. కాయిన్ పోస్ట్ ప్రకారం పోటీ జపనీస్ మార్కెట్ ముద్ర వేయాలనే దాని నిర్ణయాన్ని సూచిస్తూ మద్దతున్న క్రిప్టోకరెన్సీల ప్రారంభం లిస్ట్ ని కూడా కంపెనీ వెల్లడించింది. దక్షిణ కొరియాలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ అయిన అప్బిట్ కవ్ గణనీయమైన దోపిడీకి గురైన తర్వాత సిఆర్వి విత్డ్రావల్స్ మరియు డిపాజిట్లు తాత్కాలికంగా నిలిపివేయబడింది. జెన్సిస్ గ్లోబల్ హోల్డ్కో ఎల్ఎల్సి మరియు ఎఫ్టీఎక్స్ ట్రేడింగ్ లిమిటెడ్ దివాలా తీయడానికి దారితీసే రెండు క్రిప్టో కంపెనీలు వాటి సంబంధిత చాప్టర్ 11 కేసులకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి అగ్రిమెంట్ ప్రిన్సిపల్ని ప్రకటించాయి.